Hello, Vasuvians. Hi, everyone. Good morning to all. ఈ రోజు మనము ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే ఒక టాపిక్లో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అనే అంశం మీద పురాతనమైనటువంటి ఒక టెక్నిక్ని దీన్ని టూ కప్స్ మెథడ్ అంటారు. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి సేకరించబడినటువంటి చాలా సైంటిఫిక్ టెక్నిక్. పురాతనంలో ఈ టెక్నిక్ని చాలామంది బాగా విశ్వసించి అమలుపరిచి తమ యొక్క కోరికల్ని, విషెస్ని, డిజైర్స్ని తీర్చుకున్నటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్. సో ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్లో మనం ఇది నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈ టెక్నిక్ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి నేరుగా వెళ్ళి ఆ విషెస్ని తీర్చే విధంగా, ఆ దీవెల్ని సబ్కాన్షియస్ మైండ్ తీర్చే విధంగా చేసేటటువంటి టెక్నిక్. ఈ టెక్నిక్ 48 గంటలలో ఈ టెక్నిక్ ప్రభావం మొదలవుతుంది అని వాళ్ళు విశ్వసించేవాళ్ళు. ఈ మెథడ్ పేరు టూ కప్స్ మెథడ్. క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా సైంటిఫిక్గా వచ్చిన మెథడ్. దీంట్లో 2 కప్స్ ఉంటాయి. ఈ మొదటి గాజు గ్లాసు ప్రజెంట్ డైమెన్షన్, అంటే కరెంట్ స్టేట్ని తెలియజేస్తుంది. 2వ గ్లాసు డిజైర్డ్ స్టేట్, డిజైర్డ్ కండిషన్ని తెలియజేస్తుంది. మనము ఏ విషయమైనా, ఏ కోరికైనా, జాబ్ సంబంధం కావచ్చు, ప్రజెంట్ హ్యాపీ జాబ్లో లేము, బ్రోకెన్ రిలేషన్స్ కావచ్చు, మన బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇలాంటి విషెస్ని మనము సాధించాలన్నప్పుడు ఈ పద్ధతిని, ఈ టూ కప్స్ మెథడ్ని, ఒక సైంటిఫిక్ మెథడ్ని మనం చేస్తాం. ఆ టెక్నిక్ ఎలా చేస్తారో చూస్తాం. ఈ మెథడ్లో మీ గోల్, అంటే మీ యొక్క విష్, ఆ కోరిక చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఆ కోరిక 2-3 పదాల కన్నా మించకూడదు. ఉదాహరణకి బ్రోకెన్ రిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరితో అయినా బ్రోకెన్ రిలేషన్ ఉంది, వాళ్ళతో సంబంధాలు బాగలేవు, 3 పదాల్లో బ్రోకెన్ రిలేషన్షిప్ విత్ సో అండ్ సో అని రాసి ఆ గ్లాసులో ఏదైతే ప్రజెంట్ స్టేట్ కండిషన్ ఉన్న గ్లాసులో స్వచ్ఛమైనటువంటి మన కోరికలు తీర్చే ఈ నీటిని పోస్తాము, దీన్ని ఈ గ్లాస్కి అంటిస్తాం. ఇలా ఈ 2వ గ్లాసు డిజైర్డ్ స్టేట్ ఆఫ్ కండిషన్, హ్యాపీ రిలేషన్ విత్ సో అండ్ సో అని రాసినటువంటి దీన్ని ఈ 2వ గ్లాస్ అంటిస్తాం. ఇప్పుడు ఈ గ్లాసు ప్రజెంట్ కండిషన్ ఆఫ్ బ్రోకెన్ రిలేషన్షిప్. ఈ గ్లాస్లో చూస్తూ 1 నిమిషం ఉంటాం. ఇప్పుడు ఇది మన స్టేట్, మన ప్రజెంట్ కండిషన్. ఈ కండిషన్లో ఎమోషనల్గా మీరు ఎంత నెగిటివ్గా ఉన్నారో గమనిస్తూ ఇప్పుడు నెమ్మదిగా ఈ గ్లాసులో ఉన్న వాటర్ని 2వ గ్లాసులోకి మొత్తం పోసేస్తారు. చాలా సైంటిఫిక్గా, చాలా ప్రజెంట్గా ఆలోచిస్తూ ఇప్పుడు 1-2 నిమిషాలు ఈ గ్లాసును చూస్తూ ఆ బ్రోకెన్ రిలేషన్ బాగైనట్టు, హ్యాపీ రిలేషన్గా మారినట్టు, ఇట్స్ డన్, నిజంగా ఇది జరిగింది అనే విజన్తో, చాలా బాగా ఉంది ఈ యొక్క కొత్త కండిషన్లో, నా డిజైర్డ్ కండిషన్ అద్భుతంగా ఉంది, ఇట్స్ డన్ అని విజన్ చేస్తూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఈ గ్లాసులో ఉన్న నీటిని ఇలా 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ హ్యాపీ స్టేట్ని అనుభవించండి. ఆ రిలేషన్ హీల్ అవుతున్నట్టు, తప్పు ఎవరిదైనా కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇట్స్ ఓవర్ అనుకుంటూ కొత్త కండిషన్లో నీ స్థితిని గమనిస్తూ నీటిని
నెమ్మదిగా తాగి ఇప్పుడు ఈ కండిషన్ని చేస్తారు. ఇది టూ కప్స్ మెథడ్ అని చాలా విశ్వసించదగిన టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ని అమలుపరిచి పురాతన కాలంలో చాలామంది తమ యొక్క డిజైర్డ్ కండిషన్ని, ప్రజెంట్ కండిషన్ని బాగు చేసుకున్నారని అంటారు. సో మనం కూడా ఈ కండిషన్ని, ఈ టెక్నిక్ని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ.